షెడ్యూల్ కులాల సమగ్ర రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వేములవాడ తెలంగాణ చౌక్ లో రెండో రోజు ర్యాలీ నిరాహార దీక్ష చేపడుతున్న దళిత సోదరి సోదరి మనులకు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంగస్వామి యాదవ్ వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న దళిత సోదరులందరికీ ఆదుకోవాలని ఆయన కోరారు. ఎన్నికలు ఉన్న చోట ఇవ్వడం, లేని చోట ఇవ్వకపోవడం సరైన పద్ధతి కాదని, వెంటనే దళితులు అందరికీ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన కోరారు. నిరాహార దీక్ష చేపట్టిన వేములవాడ రూరల్ గ్రామాలకు చెందిన దళిత సోదరులకు సంఘీభావం తెలిపి నిరాహార దీక్షను విరమింపచేయడం జరిగిందని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంగస్వామి యాదవ్ అన్నారు. ఆయన వెంట ఎదురుగట్ల సర్పంచ్ సోమినేని కరుణాకర్, చెరుకు శంకర్, దళిత సంఘాల నాయకులు తాండల తిరుపతి, తలారి సురేష్, సుంగపాక దామోదర్, దళిత నాయకులు, మహిళలు పాల్గొన్నారు.